ఈ వారం యూనియన్ ప్రభుత్వం అగ్నిపథ అన్న పేరుతో సైన్యంలో కొత్తగా సిపాయిల్ని చేర్చుకోవడం కోసం చెప్పిన పథకాన్ని ఏర్పాటు చేశారు. వెంటనే దేశమంతా కూడా చాలా నిరసన జ్వాలలు, ఆందోళనలు, హింస, మరి పార్టీలు యథావిధిగా ఈ దేశంలో ఆనవాయితీ ఏమైందంటే, ఏ రాష్ట్రంలో అయినా దేశంలోనైనా ప్రభుత్వం పనిచేస్తే వెంటనే అది ఏమిటి ఎందుకు అని చూడకుండా ప్రతిపక్షాలు దాన్ని విమర్శించాలి తీవ్రంగా. ఇది ఒక ఆనవాయితీ అయిపోయింది. అసలు బహిరంగ చర్చలో ఏం జరుగుతోంది, ఇది మంచా చెడా, మరింత బాగా చేయటం సాధ్యమా, ఎలా చేయాలి, ఆ చర్చ పూర్తిగా పోయి తూతూ మేమే అని ఒకరినొకరు తిట్టుకోవటం, నిరసనలు, తిట్లు, శాపనార్థాలు, హింస ఆనవాయితీ అయిపోయింది. ఒక ప్రజాస్వామ్యం నడవదు. అగ్నిపథనే మీరు తీసుకోండి, మన దేశంలో దాదాపు 15 లక్షల మంది సైనిక దళాల్లో మనకి సైన్యంలో ఉన్నారు. అది కాకుండా బయట మరొక 10 లక్షల మంది రిజర్వ్ అంటారు. అంటే మనకు అవసరమైనప్పుడు నిజంగా తీవ్రమైనటువంటి జాతీయ స్థాయిలో యుద్ధం వచ్చినట్టయితే, చైనా లాంటి దేశంతో పెద్ద ఎత్తున యుద్ధం వచ్చిందనుకోండి, ఈ దళాలు చాలకపోతే యుద్ధంలో వాళ్ళంతా కూడా భాగస్వాములు కాకపోయినా కూడా మిగతా ప్రాంతాల్లో మోహరించవచ్చు వాళ్ళని. లేకపోతే చైనాతో యుద్ధం వస్తే పాకిస్తాన్ మంది మీద ఎగబడవచ్చు, ఇంకోటి జరగచ్చు అందుకోసం చెప్పాను. కానీ ఆధునిక యుగంలో ఎంత పెద్ద సైన్యం అన్నది ముఖ్యం కాదు, ఎంత సమర్థమైన సైన్యం అన్నది ముఖ్యం. మీరు అమెరికాను తీసుకోండి, ప్రపంచంలో సాటి లేనటువంటి మేటి సైనిక శక్తి, ఏ దేశం కూడా అమెరికాని తేరిపారా కూడా చూడలేదు. చైనా అమెరికాకి తీటుగా ఆర్థిక శక్తి ఉన్నా కూడా సైనిక పాఠంలో అమెరికాతో పోలిస్తే దిగదిరిపోయింది. కానీ చైనాకి సైన్యం చాలా పెద్దది ఉన్నది, సైన్యం లాక్ కాదు అమెరికాకి ముందు దొరికిపోవటం. సైన్యం చైనాకి అమెరికా కంటే 5 రెట్లు ఉన్నది. కానీ అమెరికా బలం ఎక్కడున్నది, సాంకేతిక శక్తిలో ఉన్నది. సరైన యుద్ధ విమానాలు, నౌకలు, డ్రోన్లు, అత్యాధునికమైన ఆయుధాలు, మరి ఆ ఉన్న సైన్యానికి చాలా వేగంగా స్పందించేటువంటి శక్తి, లాఘవంగా స్పందించే శక్తి, సామర్థ్యం. దీనివల్ల ఒక దేశానికి సైనిక పాఠం రుజువవుతుంది. కానీ ఊరికే మందిని తీసుకుని జీతాలు పెట్టి కూర్చోబెడితే కవాతు చేయిస్తే చాలదు, అది కూడా అవసరమే, కానీ దానికి పరిమితులు ఉన్నాయి. మన దేశంలో ఏమైందంటే, పూర్వకాలపు అలవాట్లు, బ్రిటిష్ కాలం నుంచి పదాత దళాన్ని, సైన్యాన్ని చాలా పెద్ద ఎత్తున తీసుకుని, ఒక పక్కనేమో అసలు 3 సాయుధ దళాలు ఉన్నట్టయితే, దానిలో ప్రధానంగా ఇప్పుడు కూడా మన మనసుల్లో మన దృష్టిలో సైన్యము అని చెప్పంటే జవాన్లు, మనకి ఇన్ఫెంట్రీ అని చెప్పంటాం, పదాతి దళం, నౌకాదళాన్ని, వాయుదళాన్ని మనం పెద్దగా పట్టించుకోవట్లేదు. రెండవది, పదాతి దళాన్ని కూడా ఆధునిక యుద్ధ తంత్రానికి తగినట్టుగా ఏర్పాట్లు చేయడం లేదు. మీరు ఒకసారి యుక్రెయిన్ చూస్తే అర్థమవుతుంది, చాలా పటువైనటువంటి ఆయుధాలు, డ్రోన్స్ కావచ్చు, ఆధునిక యుగంలో పనికొచ్చేటువంటి రకరకాలైనటువంటి టెక్నాలజీ ఉపయోగించి ఆయుధాలు కావచ్చు, అవి ఉపయోగించడం చేత చాలా బలహీనమైన చిన్న దేశం రష్యా నిలవరించగలుగుతుంది. చివరికి రష్యాయే యుక్రెయిన్లో కొంత భూభాగాన్ని ఆక్రమించుకోవచ్చు, ఎందుకంటే చాలా పెద్ద దేశం, చిన్న దేశం మీద ఎంతో కాలం తర్వాత గెలవడం పెద్ద కష్టం కాదు, చాలామందిని ప్రాణాలు కోల్పోయి. కానీ అంత రష్యా అంత పెద్ద దేశాన్ని వాళ్ళ యుక్రెయిన్ లాంటి చిన్న దేశం నిలవరించగలుగుతుంది. కేవలం ఒక 4 కోట్ల జనాభా ఉన్న దేశం, అంతకుమించి రష్యాతో పోలిస్తే 30% భూభాగం ఉన్న దేశం, సైనిక పరంగా రష్యాతో పోలిస్తే ఏమాత్రం శక్తి లేని దేశం, కేవలం పాశ్చాత్య దేశాలటువంటి సాంకేతిక విజ్ఞానం వల్ల, ఆధునిక ఆయుధాల వల్ల ఒక్క సైనికుడిని కూడా ఇతర దేశాన్ని తెచ్చుకునేవాడు, ఉన్న సైన్యంతోనే, ఆ కొద్దిపాటి సైన్యంతోనే రష్యా నిలవరిస్తున్నారు. ఆధునిక యుద్ధ తంత్రం అంటే అది, దానికి తగ్గట్టుగా మార్పులు కావాలి. అదే పనిగా 10,000 మంది 100,000 మందిని సైన్యాన్ని పెట్టాల్సిన అవసరం లేదు. అంచేత కాలక్రమేణా మనం ఈ రక్షణ కోసం పెట్టే ఖర్చు యుద్ధంలో పనికొచ్చే రీతిని ఖర్చు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఉదాహరణకి ప్రతి ఏడాది 5,25,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది సైనిక దళాల కోసం చెప్పాను. అత్యధిక భాగం కేవలం జీతభత్యాలకు ఖర్చు అవుతుంది. విద్యాశాఖలు ఎట్లాగైతే టీచర్ల జీతభత్యాలకు ఖర్చు పెడుతున్నామో, యుద్ధంలో కూడా అలాగే సైనికుల జీతభత్యాలకు మాత్రం ఖర్చు పెడితే, అసలు ఆయుధాలన్నీ కూడా తుప్పట్టున్నట్టయితే, ఆధునిక సాంకేతిక విజ్ఞానం లేకపోయినట్టయితే, దానిలో శిక్షణ లేకపోయినట్టయితే, దానిలో సామర్థ్యం నిర్పర్తనం లేకపోతే, ప్రపంచం ముందు ఇవాళ మనం దిగుదిరిపోయిపోతాం. దానిలో భాగంగా ఈవేళ ప్రతి ఏడాది ప్రస్తుతం 40,000 మంది 40-50,000 మంది తీసుకోవాలని చెప్పని, కాలక్రమేణా 160,000 మంది తీసుకోవాలని చెప్పని, ఒక 4 ఏళ్ల తర్వాత వారిలో 3వ వంతు మంది వారు ఇష్టపడినట్టయితే, వారు అక్కడగా మంచిగా సామర్థ్యాన్ని చూపెట్టినట్టయితే తర్వాత కొనసాగుతారు. మిగిలిన వాళ్ళు మరి మంచి పారితోషికంతో రిటైర్ అవుతారు. వాడికి వెంటనే చిన్న వయసులోనే వేరే ఉద్యోగం, ఉపాధి,
లేకపోతే స్వయం ఉపాధి సాధ్యం అవుతాయి. ఒక ప్రయత్నం చేద్దాం, మనం ఒక ప్రయోగం చేద్దాం, దీనిలో ఏమన్నా పొరపాటు ఉన్నాయనుకోండి సవరించుకుందాం. కానీ ఏమవుతుంది, మన దేశంలో సమస్యలు రెండు ఉన్నాయి. ఇందాక నేను చెప్పినట్టుగా ఏం చేసినా, ఏ నిర్ణయం జరిగినా, ఏ చట్టం వచ్చినా పూర్వాపరాల పరిశీలన లేకుండా వెంటనే ఖయ్యమని వ్యతిరేకించడం ఆనవాయితీ అయిపోయింది. మనకి కొంతమందికి వాళ్ళు చేసిన నిర్ణయం ఇది శిష్టం ఉండొచ్చు లేకపోవచ్చు, అది రాజ్యాంగబద్ధమైనంత వరకు చట్టబద్ధమైనంత వరకు మనం విమర్శించవచ్చు తప్ప, వేరే మార్గాన్ని చూపెట్టచ్చు తప్ప, పార్లమెంట్లోనో బయట చర్చలు చేయొచ్చు తప్ప, నువ్వు చేసింది నాకు ఇష్టం లేదు కాబట్టి నేను అడ్డుకుంటాను, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణం అడ్డుతాను అని చెప్పన్నది అది ప్రజాస్వామ్యం కానే కదా. ఎన్నో సందర్భాల్లో నేను మీ అందరి ముందు చెప్పాను, ఏ విషయమైనా సరే సునిశ్చితంగా పరిశీలిద్దాం. సాధ్యాసాధ్యాలు, మంచి చెడు, లాభ నష్టాలు, ప్రభుత్వం తన పని తాను సమర్థంగా నిజాయితీతో వేగంగా చేయాలని కోరుకుందాం. కానీ ప్రభుత్వం పనిచేయని వాళ్ళని లక్షల మందిని పెట్టుకుని కేవలం మన పన్నుల డబ్బుని జీతాలు ఇవ్వడం కోసం, మిగతా డబ్బుని అధికారంలోకి రావడం కోసం నాయకులు కోట్లు ఖర్చు పెట్టారు కాబట్టి ఎడపెడ దోచుకోవటం కోసం, మన జీవితాన్ని నరకప్రాయం చేయడం కోసం కాదు ప్రభుత్వాలు అన్నది. అది వలస కాలం నాటి ఆలోచన. ప్రజాస్వామ్య సమాజంలో ప్రతి ఉద్యోగి మనకు పనికి రావాలి, మన ప్రయోజనాలు నెరవేర్చాలి, అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాలు మనకు అందాలి, మన పన్నుల డబ్బు సద్వినియోగం కావాలి. మనం అందరం కూడా ఉమ్మడి సేవల్ని బీద కుటుంబాలు ముఖ్యంగా ఏం ఆశిస్తున్నాయో మంచి ప్రమాణాల విద్య, కేవలం విద్య కాదు, ఉచిత విద్య కాదు, అది ఎట్లాగే ఇవ్వాలి కానీ మంచి ప్రమాణాల విద్య. నా పిల్లలు రేపు పొద్దున బాగుపడతారు, ఎవరితో అయినా పోటీ పడతారు, తెలివితేటలు ఉన్నాయి. బీద కుటుంబం కాబట్టి తెలివి తక్కువేం కాదు, కానీ ఆ తెలివి బయటపడి విద్య వచ్చిందన్న నమ్మకం కలగాలి. అందుకోసం ప్రభుత్వాన్ని పెట్టాం. కానీ మనం లక్షలాది మంది ఉద్యోగుల్ని పనికొస్తారో లేదో చూడకుండా వాళ్ళని తెచ్చుకుని వాళ్ళ కోసం ప్రభుత్వం లేదు. మరి ఉద్యోగాలు ఎట్లా వస్తాయి? ప్రభుత్వ ఆర్థిక విధానాల వల్ల వస్తాయి. ప్రభుత్వం సమర్థంగా పనిచేస్తే, మలుగు సదుపాయాలను కల్పిస్తే, విద్య ద్వారా నైపుణ్యాన్ని, ఆరోగ్యం ద్వారా ఉత్పాదకతను ఇచ్చినట్టయితే, పెట్టుబడులు పెంచే వాతావరణాన్ని పోటీపడే ఏర్పాటు చేసినట్టయితే, అందరినీ సమంగా చూసినట్టయితే, పక్షపాతం లేకుండా లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షల కోట్ల ఉపాధి, దాన్ని మన యువత పొందటం, దాని ద్వారా ఉత్పత్తి చేయటం, ఆ ఉత్పత్తిని దేశంలో ప్రజల అవసరాలు తీర్చడం కోసం ఉపయోగించడం, ప్రపంచ అవసరాలు తీర్చడం కోసం ఎగుమతులు చేయటం, మన దేశం సంపన్నం కావటం, ఇది తప్ప మరో మార్గం లేదు బేదరికం పోవడానికి. ఇది అర్థం కాక, లేకపోతే అర్థమైన వాళ్ళు ప్రజలకి చెప్పక, తాత్కాలిక రాజకీయ ప్రయోజనం కోసం ప్రతి విషయాన్ని కూడా ఆర్భాటం చేస్తున్నాం. నేను వినమ్రంగా కోరుతున్నాను, పార్టీలకు ఎవరికైనా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఓటేద్దాం. కాబట్టి పార్టీ ఎవరు చెప్పారని కాకుండా, అసలు మనిషి ఎవరు చెప్పారని కాకుండా, ఏం చేస్తున్నారు, ఆ చేస్తూ అనేది పనికి వస్తుందా లేదా, అది నిజంగా సమాజ ప్రయోజనాలను కాపాడుతుందా లేదా, వాస్తవాల ఆధారంగా ఉందా లేదా, తర్కబద్ధంగా ఉందా లేదా, హేతుబద్ధంగా ఉందా లేదా, మనం దాన్ని బట్టి నిర్ణయం చేయాలి తప్ప ఆవేశభరితంగా ప్రతి విషయంలో కేసీఆర్ చెప్పారు కాబట్టి వ్యతిరేకిస్తున్నాం, జగన్ చెప్పారు కాబట్టి వ్యతిరేకిస్తున్నాం, అలాగే ప్రతిపక్షంలో ఉన్నవాడు చెప్పారు కాబట్టి ఆ పార్టీ వాళ్ళు అంగీకరిస్తున్నాం, అధికార పార్టీ వాళ్ళైతే వ్యతిరేకిస్తున్నాం, మోదీ చెప్పారు కాబట్టి వ్యతిరేకిస్తున్నాం, రాహుల్ గాంధీ చెప్పారు కాబట్టి బీజేపీ వాళ్ళంతా వ్యతిరేకిస్తున్నాం. ఇది సరైన పద్ధతి కాదు. వినదగు నవ్వరు చెప్పిన, ఏం చెప్పారు, యుక్తాయుక్త విచక్షణ, అది పనికొచ్చేదా కాదా, మనకు పనికొస్తుంది అనుకుంటే ఖచ్చితంగా దాన్ని ఆమోదిద్దాం. ఎవరు చెప్పినా కూడా, బద్ధశత్రువు చెప్పినా కూడా, పనికిరాదనుకుంటే మనకి ఇష్టమైన వాడు చెప్పినా కూడా దాన్ని తిరస్కరిద్దాం. ప్రత్యామ్నాయాన్ని చూపెడదాం, ఇలా కాదు మరో రకంగా చేస్తే ఎందుకు బాగుంటుందో చెప్దాం, మనకు తెలిస్తే విషయం లోతుగా అర్థం చేసుకుందాం. అంతేగాని గుడ్డిద్ద చేలో పడ్డట్టు నిరసనలు వద్దు. ఒకవేళ నిరసన ఉన్నా కూడా శాంతియుతంగా నిరసన ప్రదర్శించే హక్కు అందరికీ ఉన్నది. కానీ ఆటంకం ఉండకూడదు, హింస ఉండకూడదు. తుదిగా గుర్తించాల్సింది, ఎన్నికైన ప్రభుత్వాలు స్థానికంగా మన ఊళ్ళో కావచ్చు, మన నగరంలో కావచ్చు, మన రాష్ట్రంలో కావచ్చు, మన దేశంలో కావచ్చు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలు తుది నిర్ణయాన్ని రాజ్యాంగబద్ధంగా చేసే బాధ్యత వాళ్ళకున్నది. ఆ బాధ్యత వాళ్ళు నెరవేరలేదు. కానీ ఈ దేశంలో ప్రతిదానికి రోడ్ల మీద పడి ఆటంకం చేయడం, హింసకు పాల్పడడం అనేది అరాచకత్వానికి దారితీస్తుంది, రాజ్యాంగ వైఫల్యానికి దారితీస్తుంది, ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేస్తుంది.